విష్ణుస్ ఫైనాన్షియల్ వరల్డ్కి స్వాగతం. నిన్న ఒక ప్రీవియస్ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో దేని గురించి అంటే లాస్ట్ ఇయర్ 2021 షిఫ్ట్లో నంబర్ సిరీస్ గురించి తెలుసుకున్నాం. అయితే దానికి కంటిన్యూయేషన్గా మనకు నంబర్స్ తోటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. ఆ నంబర్స్ ప్రాబ్లమ్స్కు మెయిన్ కాన్సెప్ట్ ఏంది అని అంటే బాడ్ మాస్, అంటే బీఓడి ఎంఏఎస్. మనకి ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఆ ప్రాబ్లమ్స్ అనేటివి సొల్యూషన్ చేస్తాం. B అంటే బ్రాకెట్, O అంటే ఆఫ్, D అంటే డివైడెడ్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. అంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తా, ఫర్ సపోజ్ 4 × 6 + 3 ½ − 1 + 60 డివైడెడ్ బై 6 బ్రాకెట్ వేసుకుందాం, ఈక్వల్ టు ఎంత అని మనకు అన్నాడు అనుకోండి. మనకు నచ్చినట్టు ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ చేసి, ఇది మైనస్ చేసి, ఇది 2 − 1 ఇట్లా కాకుండా, దీనికి ఒక ఫార్ములా, మ్యాథ్స్లో ఫస్ట్ ఫార్ములా ఏంది అని అంటే ఈ బాడ్ మాస్ సిస్టమ్. ఈ బాడ్ మాస్ ప్రకారం మనం చేయాలి. బి ఉన్నది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్లో ఏది ఉంది, 6 × 4 ఎంత, 24. నెక్స్ట్ హాఫ్ అనేది మనం సొల్యూషన్ చేయాలి. ఎవిటి మధ్యలో ఉంది హాఫ్, 3 ½ 2. హాఫ్ అంటే ఏదోలే కాదు, మళ్ళీ మల్టిపులే, అది వేరే విషయం ఏం కాదు. 3 ½ 2 అంటే 6 − 1 + తర్వాత ఏముంది, డివైడ్ ఉంది. ఎవిటి మధ్యలో ఉంది, ఇవి రెండింటికి సంబంధించి డివైడ్ ఉంది. 60 / 6 అంటే 6 × 10. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ప్లస్లు మైనస్లే ఉన్నాయి. ఫస్ట్ ఏమొస్తుంది, అడిషన్. ఏదైతే ఇవి రెండింటికి అడిషన్, 30 − 1 + 10. ఇప్పుడు మళ్ళీ 30, ఇప్పుడు ఈ ప్లస్ ఉన్నది కాబట్టి ఇవి రెండింటి మధ్యలో ప్లస్ ఉన్నది, ఇది ఫస్ట్ మనం చేయాలి. 10 − 1 ఎంత అవుతుంది, 9. 39 అనేది మన ఆన్సర్. ఇది బాడ్ మాస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తోటే మనం ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ ఏంది అని అంటే నెక్స్ట్ 5 క్వశ్చన్లకు డైరెక్షన్స్ అనేటివి ఇచ్చిండు. అంటే మీకు పేపర్ పెట్టలేను కాబట్టి డైరెక్షన్స్ అనేటివి ఇచ్చిండు. ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ ఉంటుందో అది ఫైండ్ అవుట్ చేయమని మనకు క్వశ్చన్ నెక్స్ట్ 5 క్వశ్చన్లకు. అయితే మనకి ఇది క్వశ్చన్ ఎగ్జామ్లో, నేను మీకు ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నా, కానీ ఎగ్జామ్ మనం ఇంత టైం తీసుకోవద్దు. 3 అనేది ఇటు సైడ్ వెళ్తుంది. ఇటు సైడ్ వెళ్ళిందంటే డివైడ్ మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ ఇటు సైడ్ డివైడ్ ఉందంటే ఇటు పోతే మల్టిపుల్ అవుతుంది. అంటే 17 × 3 = 51 అవుతుంది. ఇవి 00 ఉంది కాబట్టి 00 అనేది రాసుకున్నాం. 2400 ఇటు పక్కన ప్లస్ ఉంది కాబట్టి అటు పక్కనకి వెళ్తే మైనస్ అవుతుంది. 75% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఏడు ఉందో మనం అక్కడ ఎక్స్ అనుకుందాం. 5100 − 2400 ఎంత, 2400 పోతే 2700 + 100 = 2700. 75% అంటున్నప్పుడు ఎప్పుడైనా కానీ పర్సంటేజ్ వచ్చింది అని అంటే డివైడెడ్ బై 100 అనేది వేసుకోవాలి. 75 / 100 × x. ఇటుపక్క 25 × 3 = 25 − 4 అవుతుంది. ఇటుపక్క 3 మల్టిపుల్ ఉన్నది, అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. ఇక్కడ డివైడ్ ఉంది, అటు సైడ్ వెళ్తే మల్టిపుల్ అవుతుంది. 2700 × 4 / 3 = 3 9 · 00 4 9 = 36 3600 అనేది మన ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్ని స్టెప్స్, కానీ ఎగ్జామ్స్లో ఏంది అని అంటే మనం చూస్తేనే చెప్పేయాలి. 3 ఇటు పక్క వెళ్ళింది 5100, 2400 అటు సైడ్ వెళ్తుంది అని అంటే మనకు 2700 ఆన్సర్ వస్తుంది. 2700 ఉన్నది. ఇక్కడ 75% మనం డివైడెడ్ బై 100 ఇవ్వాలి కాబట్టి 3/4 అనే వస్తుంది. ఇటు పక్కకి వెళ్తే 4/3 వస్తుంది. 3 9 · 9 = 4 = 3600 అనేది మన ఆన్సర్ అనేది మనం ఫటాఫట్ చేయాలి. ఈ ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అనేది, అంటే ఈజీగా మీరు చూస్తేనే ఆన్సర్ చెప్పేసేటట్టు ఉంటుంది. ఇవి కూడా ఇంతకుముందు చెప్పినట్టే మనకు 5 క్వశ్చన్లు బాడ్ మాస్లో ఉన్నాయి. బాడ్ మాస్ ప్రకారమే మనం చేయాలి కాబట్టి ఫస్ట్ బాడ్ మాస్ బి బ్రాకెట్ అనేది ఉన్నది కాబట్టి ఈ బ్రాకెట్లో మనం చూడాలి.
12 మల్టిపుల్ 5 ఈ బ్రాకెట్ లో మళ్ళీ బాడ్ మాస్ అప్లై చేయాలి BOD MAS లో డివైడ్ అనేది మనం ఫస్ట్ చేయాలి అంటే 5/4 బ్రాకెట్ మల్టిపుల్ 8 ఈ 4 3 జా అవుతది 3 మల్టిపుల్ 5 ఎంత 15 15 మల్టిపుల్ 8 8 10 జా 8 10 జా 80 5 8 జా 40 120 అనేది మన ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి బాడ్ మాస్ లో ఇది ఈ ప్రాబ్లం లో 984 డివైడెడ్ బై 4 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉన్న కడ మనం x అనుకోవాలి డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 1578 అనేది మనం సొల్యూషన్ చేయాలి 984 డివైడెడ్ బై 4 అంటే 4 2 జా 4 4 జా 4 6 జా 246 అనేది వస్తుంది ఈ 246 ఇటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది మైనస్ చేయండి 246 2 3 3 1 ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఉన్న దగ్గర x పెట్టుకుందాం x డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 1332 ఇట్ సైడ్ డివైడ్ ఉంది కాబట్టి ఇట్ సైడ్ వెళ్తే మల్టిపుల్ అవుతుంది మల్టిపుల్ అయితే ఎంత అవుతుంది 5 2 జా 10 1 5 3 జా 15 6 1 5 3 జా 15 6 1 5 1 జా 5 6 అంటే మన ఆన్సర్ అనేది 0 మన ఆన్సర్ అనేది 6660 యాక్చువల్లీ ఏంటంటే ఏబిసీలు ఉన్నాయి కానీ నేను అవి రాయలేను ఎందుకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఆఫ్ 4500 ప్లస్ 1200 ఈక్వల్ టు 2820 అంటే క్వశ్చన్ మార్క్ను మనం ఎక్స్ అనుకుందాం ఎక్స్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 100 మల్టిపుల్ ఆఫ్ అన్నాడు కాబట్టి మల్టిపుల్ 4500 ప్లస్ ఇక్కడ 1200 మనం అటు సైడ్ తీసుకెళ్ళాలి అటు సైడ్ తీసుకెళ్తే డైరెక్ట్ 2820లోకి వెళ్ళే 1200 మనం మైనస్ చేయాలి మైనస్ చేస్తే ఎంత వస్తుంది 1000 అటు వెళ్తే 18 అంటే 200 1620 అనేది మన 1200 అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 1620 వస్తుంది ఇక్కడ 00 క్యాన్సల్ 00 క్యాన్సల్ 45x అనేది ఇటు సైడ్ వచ్చింది ఇటు సైడ్ 1620 వచ్చింది 45ను మనం అటు సైడ్ తీసుకెళ్తే ఇక్కడ ఏం లేదు అంటే మల్టిపుల్ ఉన్నట్టు అటు సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 1620 డివైడెడ్ బై 45 45 ఎడ్లకి వెళ్ళబోతుందో చూడండి 5 తోటి తీసేద్దాం 5 9 జా 5 3 జా 5 2 జా 5 4 జా 5 ఎక్కం తోటి పోతుంది అట్లానే 9 ఎక్కం తోటి ఇది పోతుంది 9 3 జా 27 54 ఉంటుంది 96 అంటే బి అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రాకెట్ ఆఫ్ √144 ప్లస్ √169 బ్రాకెట్ క్లోజ్ మల్టిపుల్ 3 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ 5 ఇది మనకు స్క్వేర్లు క్యూబ్లు అంటే రూట్లల్లా ఇది స్క్వేర్ ఇది 12 స్క్వేర్ ఇది 13 స్క్వేర్ మనకు ఇవి చూడగానే మనకు తెలియాలి అని అంటే మనకు స్క్వేర్స్ క్యూబ్స్ 20 వరకు రావాలి టేబుల్స్ వచ్చేసి ఏదైతే మనకు గుణింతలు ఉంటాయో టేబుల్స్ వచ్చేసి మనకు ఎంతవరకు వస్తే అంత బెస్ట్ కానీ ఈవెన్ 10 వరకు వచ్చినా కానీ సరిపోతుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం √144 ఉన్నది ప్లస్ √169 ఉన్నది మల్టిపుల్ 3 ఈక్వల్ టు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నది కాబట్టి మనం అది ఎక్స్ అనుకోవాలి ఎక్స్ డివైడెడ్ బై 5 మనం బ్రాకెట్లు ఉన్నది మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి బాడ్ మాస్ ప్రకారం √144 అంటే 12 స్క్వేర్ అంటే ఇది రూట్ కాబట్టి దీన్ని 1/2 అని రాసుకోవచ్చు క్యాన్సల్ ఇదిని కూడా 1/2 అని రాసుకోవచ్చు అంటే ఒక రూట్లోకి వెళ్ళి ఒక నెంబర్ బయటకు వస్తే అది స్క్వేర్ ఉంటే క్యాన్సల్ అయిపోతుంది ఇప్పుడు 144 కాబట్టి ఇది 12 స్క్వేర్ కాబట్టి బయటకు వస్తే 12 ప్లస్ 13 బ్రాకెట్ క్లోజ్ మల్టిపుల్ 3 12 ప్లస్ 13 25 మల్టిపుల్ 3 ఈక్వల్ టు ఎక్స్ బై 5 25 3 జా 75 ఎక్స్ బై 5 ఈ 5 అనేది ఇటు సైడ్ వస్తే మల్టిపుల్ అవుతుంది కాబట్టి 75 5 జా 375 అనేది ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 375 ఏ అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3/4 ప్లస్ 25 మల్టిపుల్ 60 బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం బ్రాకెట్లో చేయాలి 3/4 3/4 అంటే 3/4 ప్లస్ 25 బ్రాకెట్ క్లోజ్ మల్టిపుల్ 60
3 by 4 अनंटे ये 4 नो मानो मिट मल्टीपल जे आले 3 plus 4 25 जा 100 divided by 4 मल्टीपल 6 equal मानो को क्वेश्चन मार्क उन्हें अब टी x आन को आले x 103 divided by 4 मल्टीपल 60 4 15 जा equal x 15 103 एंता 103 अनंटे मन को 1500 जा 1500 153 जा 45 अंटे 1545 अने मन आंसर नैक्स्ट फाइव क्वेश्चन को डैरक्षन अने डैरक्षन एंटे एक्स को वै की रिलेशनशिप अने मन फाइंड आउट एक्स ग्रेटर देन वै अच्छे ए ऑप्शन एक्स लेस देन वै अच्छे बी ऑप्शन एक्स ग्रेटर देन आर इक्वल टू वै अच्छे सी ऑप्शन एक्स लेस देन आर ఈక్వల్ టు వై అయితే డి ఆప్షన్ ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు వై ఆర్ నో రిలేషన్ అయితే ఈ అంటే మనం ఈ ఈక్వేషన్ల తోటి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి వై వాల్యూ కనుక్కోవాలి ఆ వాల్యూ తోటి ఇలా మధ్యలో రిలేషన్ పెద్దదా చిన్నదా లేకుంటే ఈక్వలా లేకుంటే పెద్దది చిన్నది ఈక్వల్గా ఉండి ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి అయితే ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక్కసారి మంచి వినండి ఈక్వేషన్ ఇచ్చిండు అవునా ఇందులో మనము ఫస్ట్ స్క్వేర్ కు ఏదైతే మల్టిపుల్ ఉన్నదో దాన్ని ఫస్ట్ మనం చూసుకోవాలి అలాగే ఇక్కడ చివర్న ఏ నెంబర్ ఉన్నదో అది చూసుకోవాలి ఇవి రెండింటిని మనం మల్టిప్లై చేయాలి 16 3 జా ఎంత 48 ఈ మధ్యలో ఉన్న 16 ను మనకు మల్టిపుల్ చేస్తే 48 వచ్చేటట్టు చూసుకోవాలి ఫర్ సపోజ్ 16 x స్క్వేర్ మైనస్ 12 4 జాయింట 48 అంటే ఈ 16 ని మనం ఏమని రాసుకోవచ్చు 12 4 డివైడ్ చేయొచ్చు కదా 12 4 గా మనం రాసుకోవచ్చు అంటే మైనస్ 12x మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ ఇప్పుడు దీన్ని మళ్ళీ యాడ్ చేసుకున్నాం అనుకో మైనస్ 12x మైనస్ 4x మైనస్ 16x అంటే మన ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఎలాంటి డిఫరెన్స్ వస్తలేదు కొల ఇడ ప్లస్ రాసుకున్నాం అనుకో డిఫరెన్స్ వస్తది మైనస్ 12x ప్లస్ 4x ఎంత మైనస్ 8x అంటే అది తప్పు కాబట్టి మైనస్ అనేది రాసుకుంటే ఇది మన ఈక్వేషన్ మెయిన్ ఈక్వేషన్ అనేది డిఫెక్ట్ కావద్దు ఇప్పుడు 16 3 జా 48 12 4 జా 48 ఇప్పుడు ఇక్కడ మనకు 16x స్క్వేర్ మైనస్ 12x కాబట్టి మనం ఇక్కడ 4x ను కామన్ తీద్దాం 4x ను ఎందుకు కామన్ తీసుకున్నాము అంటే ఇక్కడ మనకు 4x ఉన్నది కాబట్టి ఇక్కడ మనం 4x ఈ రెండిట్లలో మనం 4x ను కామన్ తీసుకున్నాం ఎంత 4 4 16x స్క్వేర్ అంటే 4x కామన్ తీసుకున్నాం అంటే 4x మిగులుతుంది మైనస్ x ను బయటకు తీసేసిన 4 తోటి 12 చేస్తే 3 అనేది వస్తది మైనస్ ఇక్కడ ఈ రెండిట్లలో మైనస్ 4 ను బయటకు తీద్దాం మైనస్ 4 x సారీ మైనస్ 1 ను బయటకు తీద్దాం మైనస్ 1 ను తీస్తే 4x మైనస్ 3 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఈ రెండిట్లలో 4x మైనస్ 3 ని కామన్ తీద్దాం 4x మైనస్ 3 కామన్ తీస్తే మిగిలింది ఏంటి 4x మైనస్ 1 ఈక్వల్ టు 0 4x మైనస్ 3 అని అంటే x ఈక్వల్ టు ఏమవుతది 3 బై 4 అవుతుంది ఇక్కడ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0 అని అంటే x ఈక్వల్ టు ఏమవుతది 1 బై 4 అవుతుంది 1 by 4 అంటే ఎంత 0.25 3 by 4 అంటే ఎంత 0.75 ఇప్పుడు x వాల్యూలు మనకు వచ్చినాయి y వాల్యూ ఏంటో చూద్దాం ఈ 8 ను మనం ఏమని రాసుకోవచ్చు 2 క్యూబ్ అని రాసుకోవచ్చు ఈ క్యూబ్ రూట్ 3 ని మనం ఏమని రాసుకోవచ్చు 1 by 3 అని రాసుకోవచ్చు అంటే ఈ 3 కి ఆన్సర్ y is equal to ఏంది ఆన్సర్ 2 x is equal to వచ్చేసి 3 by 4 అదే 0.75 0.25 ఈ రెండు రిలే ఇవి ఎక్స్ ఎక్స్ వాల్యూ ఏమో 0.75 0.25 వై వాల్యూ ఏమో 2 వచ్చింది అంటే వై గ్రేటర్ దెన్ ఎక్స్ అంటే ఇది మన సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ ఎప్పుడైనా కానీ ఈక్వేషన్లు వచ్చినాయని అంటే ఫస్ట్ ఈ రెండు నెంబర్ ఇక్కడ ముందట ఏ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఉంది అవిటిని మల్టిప్లై చేసుకోవాలి ఈ మధ్యలో ఉన్న నెంబర్ను అవిటికి 48 వచ్చేటట్టు మనం డివైడ్ చేసుకోవాలి 12 4 అని తర్వాత ఇందులో ఇందులో ఏం కామన్ ఉన్నది అది కామన్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏం కామన్ ఉన్నది అది కామన్ తీసుకొని మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఒక
ఒకవేళ వై కూడా ఈక్వేషన్ ఇస్తే మనకి ఇక్కడ చిన్న ఇచ్చేసింది కాబట్టి మనం చేసేసినాం. ఒకవేళ వై కూడా ఈక్వేషన్ ఇస్తే సేమ్ కాన్సెప్ట్ తోటి చేయాలి. ఇది ఒక్కసారి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకో ఈజీగా మీరు చేయగలుగుతారు. దీనికి ఎక్కువ టైం అనేది పట్టదు. ఇదేంది పెద్ద ఇట్లా స్టోరీ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని చెప్పలేదు డైరెక్ట్. కాబట్టి ప్రాబ్లమ్స్ ఈ ఇందులో నెంబర్స్ ప్రాబ్లమ్స్ అనేది మనం బ్యాంకింగ్లో ఫటాఫట్ చేసుకుంటా పోతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే మీకు ఈజీగా అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే షార్ట్ కట్స్ అనేది గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని గానం షార్ట్ కట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటారు. నేనైతే నేను నా ఐడిబిఐపిఓ కానీ ఆర్ఆర్బి అంటే ఆర్ఆర్బి స్కేల్ టూకి కానీ ఈవెన్ ఎస్బీఐ సిబిఓ కానీ నేను ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ అనేది గుర్తుపెట్టుకోను. క్యాల్కులేషన్ అనేది చాలా స్పీడ్ చేస్తాను. ఈవెన్ నాకు 10th టేబుల్ వరకే వస్తు తర్వాత టేబుల్స్ నేను ఎక్కువ గుర్తుపెట్టుకోను. 10th టేబుల్తోటే ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటా. అందుకోసమే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ అనేది స్పీడ్ అనేది అంత స్పీడ్ ఉంటుంది. అందుకోసమే కాన్సెప్ట్ మనకు బేసిక్స్ వచ్చేస్తే మీకు పెన్ను స్పీడ్ అయిపోతే ఆటోమేటిక్గా మీరు ఏ ప్రాబ్లం అయినా కానీ చేయగలుగుతారు. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇచ్చింది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈ మైనస్ ఫోర్ అటు పక్కన వెళ్తే ఫోర్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఫోర్ అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎప్పుడైతే మనకు ఇటు సైడ్ నుంచి స్క్వేర్ అటు సైడ్ వెళ్తుందో ఇది ఈ స్క్వేర్ రూట్ నుండి బయటకు వస్తే మాత్రం ప్లస్ ఆర్ మైనస్ టూ. ఫోర్ అంటే ఎంత? టూ స్క్వేర్. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ టూ అనేది అవుతుంది. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి వై స్క్వేర్ మైనస్ సిక్స్ వై ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో. ఇంతకుముందు క్వశ్చన్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడి నెంబరు ఇక్కడ నెంబరు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది వన్ అనుకోవాలి. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత? నైన్ అనేది వస్తుంది. ఇది దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. సిక్స్ వైని మనం ఏమని రాసుకోవచ్చు? వై స్క్వేర్ మైనస్ త్రీ వై ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ మనకు ఇవి రెండిట్లలో కామన్ ఏది ఉంది? వై అనేది కామన్ ఉంది, వై మైనస్ త్రీ. ఇక్కడ మనకు కామన్గా ఏది తీయచ్చు? మైనస్ త్రీ అనేది కామన్ తీయచ్చు. వై మైనస్ త్రీ ఈక్వల్ జీరో. వై మైనస్ త్రీ ఈ రెండిట్లలో కామన్గా ఏది ఉంది? వై మైనస్ త్రీ అనేది కామన్ ఉంది. మళ్ళీ బచాయించింది ఎంత? వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో. అంటే వై ఈక్వల్ టు ఎంత? త్రీ. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ టూ. ఎక్స్ వాల్యూ ఒకవేళ టూ తీసుకున్నాం అనుకో వై కంటే చిన్నగానే ఉన్నది, మైనస్ టూ తీసుకున్నాం అనుకో వై కంటే చిన్నగానే ఉన్నది. అంటే మన ఆన్సర్ ఏంది? ఎక్స్ అనేది చిన్నగా ఉన్నది కాబట్టి బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో, ఫోర్ వై స్క్వేర్ మైనస్ సెవెన్ వై ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో. మనం నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడది ఇక్కడ మనం మల్టిపుల్ చేసుకోవాలి. ఫైవ్ టూ జా టెన్, కాబట్టి త్రీ ఎక్స్ను మనం టెన్ వచ్చేటట్టు రాసుకోవాలి. త్రీ త్రీని మనం టెన్ రాసుకోవాలని అంటే ఇట్లా ఫైవ్ మైనస్ టూ అని రాసుకుంటే ఫైవ్ మల్టిపుల్ టూ టెన్ అవుతుంది. కాబట్టి త్రీని ఫైవ్ మైనస్ టూ ఈక్వల్ టు త్రీ, కాబట్టి ఫైవ్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో. ఫైవ్ ఎక్స్ను మనం కామన్ తీద్దాం. ఈ రెండిట్లలో ఎక్స్ ప్లస్ వన్ అనేది వస్తుంది. ఇక్కడ మైనస్ టూ అనేది కామన్ తీద్దాం, ఎందుకంటే ఇవి రెండిట్లలో సేమ్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. ఫైవ్ ఎక్స్ ఇవి రెండిట్లలో ఏది కామన్ ఉంది? ఎక్స్ ప్లస్ వన్ అనేది కామన్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ కామన్ తీద్దాం. మిగతాది ఏముంది? ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? మైనస్ వన్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టూ బై ఫైవ్. ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏమో మైనస్ వన్ ఆర్ టూ బై ఫైవ్ అని అంటే ఎంత? పాయింట్ ఫోర్. ఇది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ వై వాల్యూ వచ్చేసి వై వాల్యూ వచ్చేసి ఫోర్కు త్రీకు ట్వెల్వ్. ట్వెల్వ్ అని అంటే మనం ఫైవ్ని ట్వెల్వ్ వచ్చేటట్టు రాసుకోవాలి. ఈ సెవెన్ని మనం ట్వెల్వ్ వచ్చేటట్టు రాసుకోవాలి. ఎట్లా? ఫోర్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ వై మైనస్ త్రీ వై ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో. ఫోర్ త్రీ జా ట్వెల్వ్, ఫోర్ త్రీ జా ట్వెల్వ్ అంటే వస్తున్నది. ఫోర్ వై ఇవి రెండిట్లలో కామన్గా ఏది ఉంది? ఫోర్ వై అనేది కామన్ ఉన్నది కాబట్టి వై మైనస్ వన్. ఇక్కడ మైనస్ త్రీ కామన్ తీస్తే వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. ఫోర్ వై మైనస్ త్రీ వై మైనస్ వన్ అంటే వై ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఆర్ వన్. త్రీ బై ఫోర్ అంటే ఎంత? పాయింట్
7.75 or 1. Here, these two relationships, minus 1 is y అనేది పెద్ద ఉంది 0.4 తీసుకున్నా గానీ 0.75 1 అనేది ఇదే పెద్ద ఉంది కాబట్టి y అనేది పెద్దది ఎందుకంటే y 0.75 వచ్చింది r 1 అనేది వచ్చింది minus 1 తోటి కంపేర్ చేసుకుంటే y ఏ పెద్ద ఉంది 0.4 తోటి కంపేర్ చేసుకున్నా y పెద్ద ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి b నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x స్క్వేర్ minus 13x plus 40 equal to y y స్క్వేర్ minus 6y plus 5 equal to 0 ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 1 ఇంటూ 40 40 అవుతుంది కాబట్టి 13x మనం 40 వచ్చేటట్టు రాసుకోవాలి x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 5x ప్లస్ 40 ఈక్వల్ టు 0 ఇక్కడ xని కామన్ తీస్తే x మైనస్ 8 ఇక్కడ మైనస్ 5ని కామన్ తీస్తే x మైనస్ 8 ఈక్వల్ టు 0 ఇవి రెండిట్లలో x మైనస్ 5 వస్తుంది x మైనస్ 8 అనేది వస్తుంది ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 5 ఆర్ 8 ఇక్కడ y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 5 ఉన్నది ఇక్కడ 1 అంటే 1 మల్టిపుల్ 5 ఎంత 5 వస్తుంది కాబట్టి దీన్ని 5 వచ్చేటట్టు రాసుకోవాలి y స్క్వేర్ మైనస్ y మైనస్ 5y ప్లస్ 5 ఈక్వల్ టు 0 y అనేది ఇక్కడ కామన్ తీస్తే y మైనస్ 1 ఇక్కడ మైనస్ 5 ను కామన్ తీస్తే y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇక్కడ y మైనస్ 1 y మైనస్ 5 ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు వచ్చేసి 1 r 5 ఇవి రెండు కంపేర్ చేస్తే x 5 తోటి కంపేర్ చేస్తే ఈక్వల్ టు అనేది వచ్చింది ఒకవేళ 8 తోటి కంపేర్ చేస్తే గ్రేటర్ దన్ వచ్చింది అంటే x గ్రేటర్ దన్ r ఈక్వల్ టు y c అనేది మన ఆన్సర్ అంతే కదా 5 తోటి కంపేర్ చేస్తే ఈక్వల్ ఉన్నది ఒకటి 5 ఒకవేళ 8 తోటి కంపేర్ చేస్తే x అనేది పెద్ద ఉన్నది కాబట్టి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y ఇది మన c అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ ప్రాబ్లం అంటే వర్క్ అండ్ డేస్ ప్రాబ్లం ఏ అలోన్ కెన్ డూ ఏ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 డేస్ 25 డేస్లో అతను కంప్లీట్ చేస్తాడట ఒక వర్క్ ఉంది ఏదో గోడ కట్టడమో లేకుంటే నూతి దవ్వడమో ఏదైనా కానీ వర్క్ను 25 డేస్లో కంప్లీట్ చేస్తారు ఎవరు ఏ బీఈస్ 40% లెస్ ఎఫిషియన్సీ దాన్ ఏ బి అనేది ఏంటిది ఆయన ఎఫిషియన్సీ అనేది ఏ కంటే 40% తక్కువ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కంప్లీట్ టుగెదర్ కెన్ ఏ అండ్ హౌ మెనీ డేస్ ఏ అండ్ వర్క్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ 80% ఆఫ్ వర్క్ టోటల్ వర్క్ ఎంతనో మనకు తెలిస్తే 80% ఆఫ్ వర్క్ను వాళ్ళిద్దరు కలిసి ఎంతలా ఎన్ని రోజులలో క్లోజ్ చేస్తారు ఎన్ని రోజులలో చేస్తారు అనేది మనకు క్వశ్చన్ ఎఫిషియన్సీ ఎప్పుడు వచ్చినా కానీ ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ అన్నాడు కదా 40% ఆఫ్ బి ఈజ్ 40% లెస్ ఎఫిషియన్స్ దాన్ ఏ ఎఫిషియన్సీ 10 అనుకోండి ఎఫిషియన్సీ 10 అనుకోండి బి ఎఫిషియన్సీ 40% లెస్ అంటే 10కు ఎంత B efficiency 40% less. 40% of 10 అంటే 4. B efficiency వచ్చేసి 6. టోటల్ వర్క్ మనకు కావాలి ఇక్కడ. టోటల్ వర్క్కు ఫార్ములా ఏంది అంటే ఎఫిషియన్సీ మల్టిపుల్ టోటల్ డేస్. ఇక్కడ మనకు ఏ ఎఫిషియన్సీ తెలుసు 10 మళ్ళా టోటల్ డేస్ ఎంతనో ఏ ఎన్ని డేస్లలో కంప్లీట్ చేస్తాడో అది కూడా తెలుసు 25 అంటే 10 మల్టిపుల్ 25 250 మనకు టోటల్ వర్క్ వచ్చేసి 250 మనకు 80% వర్క్ అనేది మనకు కావాలి 80% ఆఫ్ 250 80% ఆఫ్ 250 డివైడెడ్ బై ఎఫిషియన్సీలు తీసుకోవాలి 10 ప్లస్ 6 వీళ్ళిద్దరు టుగెదర్ కాబట్టి 10 ప్లస్ 6 ఇదే ఫార్ములాతోటి మనకి ఈ ఫార్ములా వస్తుంది చూడండి టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ మల్టిపుల్ టోటల్ డేస్ అనేది మనకు ఫార్ములా మనకు 80% వర్క్ కావాలి అంటే దీన్ని మనం 80% ఆఫ్ వర్క్ తీసుకున్నాం
ఎఫిషియన్సీలు మన దగ్గర ఉన్నాయి, ఏది బీది టుగెదర్ తీసుకోవాలి, మనకు నంబర్ ఆఫ్ డేస్ కావాలి కాబట్టి ఎఫిషియన్సీ ఇట్ సైడ్ వస్తే మల్టిపుల్ డివైడ్లకు వస్తుంది. టోటల్ నంబర్ ఆఫ్ డేస్ అని అంటే 80% కాబట్టి మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, డివైడెడ్ బై 100 అని రాసుకోవచ్చు. హాఫ్ అంటే మనం మల్టిపుల్ 0 క్యాన్సల్ 0 క్యాన్సల్ 0 క్యాన్సల్ 0 క్యాన్సల్ 25 ఎంత 200 డివైడెడ్ బై 16 10 + 6 = 16 అంటే 200 డివైడెడ్ బై 16 4 4 = 450 50 / 4 అంటే 12.5. మనకు వర్క్ అండ్ ప్రాబ్లం గ్యారంటీగా వస్తుంది ఎగ్జామ్లో కాబట్టి ఇది ఒక్కసారి కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి నేను చెప్తా. ఏ అలోన్ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 డేస్. బీఈస్ 40% లెస్ ఎఫిషియన్సీ దాన్ ఏ. హౌ మెనీ డేస్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్ క్యాన్ కంప్లీట్ ఏ 80% ఆఫ్ వర్క్ను ఎన్ని రోజులలో వేస్తారు ఇద్దరు కలిసి అని అన్నాడు. మనకి ఇక్కడ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ మల్టిపుల్ నంబర్ ఆఫ్ డేస్. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ మల్టిపుల్ నంబర్ ఆఫ్ డేస్. ఏ 10 అనుకుంటే బి ఎంత 40% లెస్ కాబట్టి 4 లెస్ చేస్తే 6. మనకు టోటల్ వర్క్ కావాలి, అసలు టోటల్ వర్క్ అనేది మనకు ఎక్కడ ఇవ్వలేడు, కానీ మనకు ఫార్ములా ఉంది కాబట్టి ఏ ఎఫిషియన్సీ అనేది 10 అయినా 25 రోజులలో మనకు వర్క్ చేస్తాడు కాబట్టి 25. టోటల్ వర్క్ వచ్చేసి 250. ఇప్పుడు మనకి 80% వర్క్ను ఇద్దరు కలిసి ఎంత సేపట్లో చేస్తాడు అంటే ఈ 80% టోటల్ వర్క్ వచ్చేసి 250, దానికి మనం 80% తీసుకున్నాం. ఎఫిషియన్సీ అనేది ఇటు సైడ్ వస్తే మల్టిపుల్ డివైడ్లోకి వస్తుంది, మనకు నంబర్ ఆఫ్ డేస్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా 12.5 అనేది మన ఆన్సరు. ఈ వర్క్ వర్క్ అండ్ డేస్ ఈ వర్క్ ప్రాబ్లం గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. మీకు ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైంది అని అంటే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ రోజుకు మనకు ఇది చాలు. అంటే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డిస్కస్ చేద్దాం, ఇంకా పేపర్ ఉన్నది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్, బై.